హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు లాగ్ వచ్చేసరికి మా వాళ్ళ ఇంట్లో ఊరెళ్ళాం కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి పొద్దున్నే దీక్షి లేచి లేవగానే అయితే వాళ్ళ బావ వాళ్ళు వచ్చారు ఆడుతుంది వాళ్ళ వాళ్ళు దిక్కించుకుని ఆడిస్తూ ఉన్నారు చూడండి ఎలా తిరుగుతుందో మంచిగా ప్లేస్ ఉంది కదా అటు ఇటు తిరుగుతూ మంచిగా ఆడుతుంది పిల్లలు కూడా ఉన్నారు కదా కోళ్ళతో అయితే బాగా ఆడుతుంది దీక్షిత అక్కడ చిన్న కోడిపిల్లలు కమ్మేసి ఉన్నాయి వాటిని కొడతదంట చూడండి మజ్జిగ గుత్తి తీసుకుని వెళ్ళింది వాటిని కొట్టడానికి బాగా ఎంజాయ్ చేస్తుంది దీక్షిత అయితే అది కోడిపిల్లని చూడండి ఎలా కొడుతుందో అంటే లోపల ఉన్నాయి వాటికి అయితే తగలదు పైన మజ్జిగుతితో కొడుతూ ఉంది దీక్షత హెల్ప్ చేస్తుందంట నేను మేము ఊడుస్తుంటే చూడండి తను కూడా చీపురు తీసుకుని ఎలా ఊడుస్తుందో వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తుంది ఓడవడానికి చీపిరి పట్టుకుని చక్కగా భలే అయితే ఓడిస్తూ ఉంది దీక్షి పాప అదిగో చూడండి ఆ మంచాల అవతలం కూడా చక్కగా ఊడుస్తూ చీపిరి తీసుకుని వస్తుంది మళ్ళీ వాడేదో పిలిచాడు వాడి దగ్గరికి వెళ్తూ ఉంది వాళ్ళతో ఆడతానికి మళ్ళీ మదీషి చూడండి చిన్ని పవర్ స్టార్ లాగా టవల్ వేసుకుని ఎలా వస్తుందో అదే వేసుకుంది దాని అందరికీ అదే టవల్ ఒకటి దొరికితే దాన్ని మంచిగా మెల్లో వేసుకుని ఎట్లా వస్తుంది మళ్ళీ పడిపోతే చూడండి మళ్ళీ ఎలా వేసుకుంటుందో భలే ఉంటాయి చిన్న చిన్న పిల్లలు చేసే వేషాలు పాప కోసం అయితే స్నానానికి అయితే నీళ్ళు కాతూ ఉన్నాయి అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి రోటి పచ్చడి అయితే చేస్తున్నారు కంది పచ్చడి చేస్తున్నారు కంది పచ్చడికి కావాల్సినవి అయితే అన్నీ అక్కడ తెచ్చి పెట్టేసుకున్నారు కంది కందిపప్పులు అన్నీ ఇక్కడైతే నేను టిఫిన్ అయితే వేస్తున్నాను దోశలు అయితే వేస్తున్నాము ఈరోజు టిఫిన్ టీ కూడా పెట్టేసి ఉన్నాయి దోశలోకి ఆనియన్స్ కట్ చేసింది అత్తయ్య ఇది వచ్చేసరికి చట్నీ ఇంకా చూడండి అత్తయ్యను నానమ్మ చట్నీ అయితే రుబ్బుతున్నారు కంది పచ్చడి అంట రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని అత్తయ్య వాళ్ళు అయితే చేస్తున్నారు టేస్ట్ నిజంగానే చాలా బాగుంది మేము కూడా తిన్నాము వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే నేను టిఫిన్ పెడుతుంటే ఎలా తిరుగుతుందో చూడండి నేను టిఫిన్ పెడితే ఆ ముక్క తీసుకుని వేయడానికి తీసుకెళ్తుంది చూడండి కోడి పిల్లలు ఉన్నాయి కదా అక్కడ ఆ కోడి పిల్లలకి వేస్తుందో అటు ముక్క తీసుకెళ్ళి అదిగో ఎలా వేస్తుందో చూడండి అప్పుడే మా దిషికి ఎంత మంచి బుద్ధు భలే అనిపించింది చూడగానే మళ్ళీ అట్టు ముక్క తీసుకోవడానికి వెళ్తుంది చూడండి వాళ్ళు బాగా తినేసి వదిలేసి అక్కడ వెళ్ళాడు మళ్ళీ అట్టు తీసుకొచ్చి మళ్ళీ వేస్తుంది చూడండి లోపలికి వెళ్ళలేదని ఎలా అదుగుతుందో అసలు ఎవరిమీ చెప్పలేదు తనకి తానే చేస్తుంది భలే అనిపించింది అదేమో లోపలికి వెళ్ళట్ల పెద్ద ముక్క అయ్యేసరికి అది మధ్య వేస్తుంది బకెట్లో అయితే స్నానాలు చేస్తుంది దీక్షగాడు ఈ ఎండకి ఇక బకెట్లలో టబ్బుల్లో మామూలుగా ఎక్కట్లా తీస్తా సర్లే అని మేము కాసేపు వదిలేస్తున్నాము స్నానం చేపిబోతున్నాను ఎటు తల స్నానం చేపించాలి అందుకని బకెట్లో కాసేపు మునుగుతుందని వదిలేస్తే ఓ మునుగుతుంది తేలుతుంది లెగుస్తుంది తెగాడుతుంది మంచిగా ఈ ఎండలకి మనకే ఏదన్నా నీవే చల్ల చాలా నీళ్ళతో ఎక్కడన్నావా నీళ్ళు ఉంటే మునుగుదాం అన్నట్లు అనిపిస్తుంది ఇంకా పిల్లలకి ఏమనిపిస్తుంది వాళ్ళు ఏమో చెప్పలేరు కాసేపు అయితే వదిలేసాను మళ్ళీ జలుబులు చేస్తాయన్న భయము కానీ తప్పలే మా దీక్షిపాప చూడండి రెడీ అయిపోయింది ఎందుకు రెడీ అయిందంటే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈరోజు అందుకని అయితే రెడీ చేస్తాను ఫోన్తో ఆడుతూ ఉంది టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ప్రజెంట్ అయితే మొన్న మా ఊర్లో పేరెంటాలమ్మ అయితే జరిగింది జాతర అప్పుడు రావాల్సింది అప్పుడు మా హస్బెండ్కి లీవ్ కుదరకైతే రాలేదో తిరణాలకి ఇంకా ఎప్పుడెటూ వచ్చాం కదా అని అమ్మవారికి బట్టలు పెడదామని గుడికి అయితే వెళ్తున్నాము పేరెంటాలమ్మ తల్లి టెంపుల్కి షా బట్టలు అయితే డైరెక్ట్గా ఇటు పక్కనే గుడి దగ్గర షాప్ ఉంది అక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళి తీసుకుని పెట్టేద్దామని గుడి షాప్కి అయితే వెళ్ళాము తీసి షాప్లో మంచిగా ఆడుకుంటుంది కింద వదిలితే వాళ్ళ ఊర్లో బట్టలు ఏమైనా అన్నీ పెద్ద పెద్ద షాపులు అయితే ఉన్నాయి ఆ షాపుల్లోనే కొనుక్కోవచ్చు మనం తెనాలి దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అత్తయ్య చూస్తూ ఉంది దేవుడి అమ్మవారికి బట్టలు అమ్మవారికి అది అలాగే అయ్యగారికి పంచావి నేను వెనక ఉన్నాను నాకు తెలియదు కదా ఎలాంటి అని చీర అయితే ఆయిల్లో కలర్ శారీ తీసుకున్నాము ఇది పంచా పై ఇవి అయితే ఇవి తీసుకున్నాము అమ్మవారికి అయితే ఇంకో శారీ అయితే మా అత్తయ్య కని అది తీసుకుంది అలాగే అమ్మవారికి గాజులు తీసుకోవడానికి కూడా వెళ్ళాము అన్నీ ముందుగానే తెచ్చుకోలేదు దగ్గర గుడి దగ్గర ఉన్న షాప్స్ అన్నీ తీసుకుని అక్కడే వెళ్తా గుడికైతే వచ్చేసాము బ్యాంగిల్స్ కూడా తీసేసుకుని ఇదే పేరంటాలమ్మ తల్లి టెంపుల్ నాకు తెలీదు ఇలా ఈ పేరు దేవత నేను మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే చూసాను మా సైడ్ లేదు వీళ్ళ ఊర్లోనే నాకు పెళ్ళైన తర్వాతే తెలుసు మొన్న బాగా తినాలైతే చాలా అంటే చాలా బాగా చేశారు అదిగో దీక్షి చూడండి వాళ్ళ డాడీ గంట కొట్టిస్తున్నాడు దీక్షితో మళ్ళీ కొడదామంటుంది దీక్షి అయితే మేము ఒకసారి కొట్టిస్తే మళ్ళీ మళ్ళీ అంటుంది ఆ తినాలప్పుడు అందరూ అయితే బట్టలు అయితే పెడతారు ఇంటింటికి అమ్మవారిని తిప్పుతూ ఊరేగిస్తారంట అప్పుడు బట్టలు అయితే పెడతారు మేము రాలేదు కదా అందుకని మేమైతే ఇప్పుడైతే అమ్మవారికి గాజులు బొట్టు అవన్నీ అయితే పెడుతున్నాము పువ్వులు అయితే పెడుతున్నాను నేను మా అత్తయ్య అయితే పసుపు కుంకుమ గాజులు పువ్వులు అట్టికాయ ఇవన్నీ సర్ది ఇస్తుంది మాకు దేవుడి దగ్గర పెట్టడానికి అవేమో పసుపు కుంకుమ ఇవేమో స్వామివారికి అవేమో అమ్మవారికి ఇవ్వండి నేనైతే అమ్మవారికి పెడుతున్నాను మా హస్బెండ్ ఏమో స్వా స్వామివారికి అయితే పెడుతున్నారు దీక్ష అయితే అమ్మవారి చుట్టూ తిరుగుతుంది కదుపుతుంది అన్నీ దానికి ఏదో కొత్తగా ఉంది కానీ దేవుడు అని దేవుడిని చూడంగానే దండం అయితే పెడుతుంది దీక్షి పాప చూడండి వెనక నుంచి లాగుతుంది వెళ్ళి దీక్షి తల్లి కుదురుగా ఉండట్లేదు అన్నీ కదిపేస్తుంది టెంపుల్కి తీసుకెళ్తే ఈ టెంపుల్లో ఫ్రైడే ఫ్రైడే పాలు కానీ బియ్యం కానీ మనం తీసుకెళ్ళి టెంపుల్లో ఇస్తే ఫ్రైడే ఫ్రైడే పొంగలైతే చేస్తూ ఉంటారు ప్రతి ఫ్రైడే చేస్తారంట బట్టలు పెట్టేవాళ్ళు అన్నీ ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇంకా మా పూజ అయితే అయిపోవచ్చింది అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నాను దీక్షి పాప చూడండి హారతి ఎలా తీసుకుంటుందో మేమైతే గుడి బయట కొంచెంసేపు అలా కూర్చున్నాం గుళ్ళో దీక్ష మాత్రం అస్సలు ఆపలేపోతున్నాము అటు ఇటు అటు ఇటు ఇష్టం ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తుంది వాళ్ళ బావ చుట్టూ తిరిగి ఎంతసేపు తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది అల్లరి ఎక్కువైపోయింది దీక్ష పాపకైతే చూడండి అసలు ఎట్లా తిరుగుతుందో ఒక్క చోట ఉండట్లేదు వెళ్ళి ఎక్కడెక్కడో కూర్చుంటుంది వైట్ డ్రెస్ వేసాను అదేమో ఎక్కడ మురికైపోద్దు అని నాకు భయం వేస్తుంది అయినా వింటదన్నమాట వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్